సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకోవాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గుడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది శరీరానికి మరణం ఒకసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనసు చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు వెయ్యి కోరికలను తీర్చడం తీర్చుకోవడం కంటే ఒక కోరికను జయించడంలో ఆనందంగా ఉంటుంది మిత్రమా మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడల మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మిత్రమా హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది మిత్రమా నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపించకండి ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం ద కాచుకొని కూర్చొని ఉంటుంది మిత్రమా ఉత్తములు ఎదుటి వారిలో మంచితనాన్ని చూస్తారు మిత్రమా తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని దేవతల సైతం ప్రభావితం చెయ్యలేరు అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు మిత్రమా పుకారులు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి మిత్రమా ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి మిత్రమా కాలాన్ని వృద్ధా చేసుకోవడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే మిత్రమా జీవితంలో మనం చేసే తప్పులని గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ మిత్రమా నీవు సంతోషంగా ఉండు ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో అదే అసలు సిసలైన సంతోష రహస్యం మిత్రమా అసూయపడే వారితో మన అభివృద్ధిని గురించి ఆవేశపడే వారితో మన ఆలోచనను చెప్పుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది మిత్రమా మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం మిత్రమా జీవితం అంటే నే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసము అధర్మం కోసము ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదో ధర్మం కోసమే పోరాడు మిత్రమా నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు మిత్రమా వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మాటలు ఒక్క మాట వినడం మంచిది అందరి పట్ల విధేయత కనబరచకండి కానీ నీ నమ్మకాలను విభిన్నంగా ప్రవర్తించకండి అదుపు ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం మిత్రమా జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిలబడితే ఓటమి తప్పదు మిత్రమా నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి మిత్రమా ఓడిపోయిన వారి మౌనం నుండి వచ్చే శబ్దం గెలిచిన వారి గర్జన కన్నా పెద్దది కానీ ఎవరికి కనిపించదు వినిపించదు మిత్రమా సాధనను వాయిదా వేస్తున్నావు అంటే విజయాన్ని వాయిదా వేస్తున్నట్లే మిత్రమా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు